वामे भूमिसुता पुरस्तु हनुमान पश्चात सुमित्रा सुता शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोर्वायुवादिगोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोज कोमलरुचिं रामं भजे श्यामलम्। मनोजपं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। రావణుడు చాలా సిగ్గుపడిపోయాడు. లంకానగరంలోకి ప్రవేశించాడు. రామచంద్రుడు మూర్ఛితుడైన లక్ష్మణుడిని చూచి మనుష్యభావంతో శోకించడం మొదలుపెట్టారట. కొంత దుఃఖించిన తరువాత హనుమంతుని పిలిచి నాయన లక్ష్మణుడిని బ్రతికించవయ్యా అన్నారట. పూర్వంలాగే ఆ మహౌషధులతో కూడిన ద్రోణగిరిని తీసుకొచ్చి ఆ ఔషధుల చేత రామ లక్ష్మణుడిని బ్రతికించమని కోరితే వారు తిన్నగా బయలుదేరి వెళ్ళారు. వాయువేగంతో వెళుతున్నారు, సముద్రాన్ని దాటారు. ఇంతలో రావణుని దగ్గరకు చారులు వెళ్ళి విషయం చెప్పారు. రామేణ ప్రేషితో దేవ హనుమాన్ క్షీరసాగరం గతో నేతుం లక్ష్మణస్య జీవనార్థం మహౌషధి శ్రుత్వా తచ్చారవచనం రాజా చింతాపరో భవత్ జగామ రాత్రావేకాకి కాలనేమి గృహం క్షణాత్. అయ్యా, రామచంద్రుడు పంపించగా హనుమంతుడు సముద్రాన్ని దాటి క్షీరసాగరం వైపు వెళుతున్నాడు. ఆయన మళ్ళీ సంజీవని ఔషధాలను తీసుకొచ్చి లక్ష్మణుణ్ణి బ్రతికించే ప్రయత్నంలో ఉన్నాడని చెబితే చారులు ఆ రాత్రికి రాత్రి ఆలోచించి రావణుడు కాలనేమి అనేటటువంటి రాక్షసుని ఇంటికి వెళ్ళాడట. తన ఇంటికి వచ్చినటువంటి రావణుని చూచి ఆశ్చర్యపోయాడు కాలనేమి. ఏమయ్యా, నమస్కారపూర్వకంగా ఎదురు వచ్చి భయంతో అర్ఘ్యాధిగమలనిచ్చి ఏం చేయమంటావయ్యా, నన్ను నీవెందుకు వచ్చావు? సాధారణంగా నీవు ఆజ్ఞాపిస్తే మేము వచ్చి నీ దర్శనం చేయాలి. నీవే స్వయంగా అర్ధరాత్రి వేళ వచ్చావంటే ఏదో చాలా మూడే ఉంటుంది, కనుక ఏమిటో చెప్పమన్నారు ఆయన. అంటే రావణుడు అంటాడు, కాలవశం వల్ల నాకు కూడా కష్టం వచ్చిందయ్యా. నేను శక్తి ఆయుధంతో వీరుడైనటువంటి లక్ష్మణుణ్ణి పడగొట్టాను. ఆయన్ని బ్రతికించడానికి హనుమంతుడు ఔషధుల్ని తీసుకురావడానికి బయలుదేరాడు. నీవు ఆ హనుమంతునికి మార్గంలో విఘ్నాలు కలిగించాలి. ఎలా కలిగిస్తావయ్యా అంటే, మాయయా మునివేషేణ మోహయస్వ మహాకపిం కాలాత్యయో యథా భూయాత్ తథా కృత్వైహి మందిరే. మునివేషాన్ని ధరించి ఆయన్ని భ్రమపెట్టు. ఎంతవరకు ఆయనని నిరోధించి ఆలస్యం చేయగలుగుతావో అంత ఆలస్యము చెయ్యి. ఆయన నీ దగ్గర అలా అట్టబెట్టే అని అంటే కాలనేమి రావణుడితో అంటున్నారు, అయ్యా నేను ఒక యథార్థమైనటువంటి సత్యాన్ని తమకు విన్నవిస్తాను. నీకు ప్రీతి కలిగించడానికి నా ప్రాణాలైనా ఇస్తాను, కానీ పూర్వం మారీచుడికి ఏ గతి పట్టిందో నీకు జ్ఞాపకం ఉంది కదా. మాయలేడి వేషంలో వేసి వెళ్ళి రామచంద్రుని యొక్క బాణప్రయోగపాతం చేత మరణించాడు ఆయన. అలాగా నా పరిస్థితి కూడా అవుతుందేమో అని నాకు భయం కలుగుతున్నది. రావణ, పుత్రులు మరణించారు, పౌత్రులు మరణించారు, బంధువులు మరణించారు, నీ వంశానికి చెందిన అనేక మంది రాక్షస వీరులు నశించారు. రాక్షస కులమంతా నాశనం అయిపోయిన తర్వాత నువ్వు బ్రతికుంటే మాత్రం ప్రయోజనమేమున్నదయ్యా? రాజ్యం వల్ల ప్రయోజనం కలుగుతుందా, సీత వల్ల ప్రయోజనం కలుగుతుందా, లేదా జడమైనటువంటి శరీరం వల్ల ప్రయోజనం కలుగుతుందా? కనుక మహారాజా, సీతాదేవిని రామునికి సమర్పించు, ఆ రాజ్యాన్ని విభీషణునికి ఇచ్చేయి. హాయిగా అరణ్యాల్లోకి వెళ్ళి మునిగణములను ఆశ్రయించి ప్రాతకాలమునందే చక్కగా శుచిగా స్నానం చేసి పవిత్రమైన జలాల్లో సంధ్యావందనాదిములు ఆచరించి ఏకాంతంగా సుఖాసనంలో కూర్చుని ఈ సమస్తమైనటువంటి లౌకికమైన సంబంధములన్నింటినీ కూడా
విషయ సుఖములన్నింటినీ కూడా విడిచిపెట్టి ఈ బహి దృష్టి మానివేసి అంతర్దృష్టిని అలవర్చుకుని ఆత్మచింతన చేయవయ్యా. ఈ చరాచరమైనటువంటి జగత్తు ఈ శరీరము బుద్ధి ఇంద్రియములు బ్రహ్మగారి దగ్గర నుంచి ఈ లోకం దాకా ఉండేటటువంటి సమస్తమును కూడా ప్రకృతి వల్ల కనిపిస్తూ ఉంటుంది, నశిస్తూ ఉంటుంది. ఇది ఒక మాయ. సర్గస్థితి వినాశానాం జగద్వృక్షస్య కారణం లోహిత శ్వేత కృష్ణాది ప్రజాః సృజతి సర్వదా. ఆ మాయ ఏం చేస్తూ ఉంటుందంటే సత్వరజస్తమో గుణాలను ఆధారంగా చేసుకుని ఈ లోకాలన్నింటినీ కూడా సృష్టిస్తూ ఉంటుంది. కామక్రోధాదుల వల్ల పుత్రాదులు, హింస, పుత్రికలు, ఆశ మొదలైనవన్నీ బయలుదేరుతాయి. ఇవన్నీ ఏం చేస్తుంటాయి? దేవతాంశతో పుట్టిన వాడైనా వాడిని మోహింపజేస్తుంటాయి. ఆయా గుణముల చేత వాడు మోహింపబడి లౌకికమైన భ్రాంతిలో ఉంటాడు. నేనే కర్తను, నేనే భోక్తను అనేటటువంటి లక్షణాలు ఏర్పడుతుంటాయి. అన్నీ తన మీదనే ఆరోపించుకొని ఆయన ఈ లోకంలో సంచరిస్తూ ఉంటాడు. శుద్ధోప్యాత్మా యయాయుక్త పశ్యతేవ సదా బహి విస్మృత్య చ స్వమాత్మానం మాయాగుణ విమోహిత. నిజానికి ఆత్మ చాలా స్వచ్ఛమైనది. ఎప్పుడైతే ఆ ఆత్మ ఒక ఉపాధిని ఆశ్రయించి ఈ కామక్రోధాది గుణములను, కర్తృత్వ భోక్తృత్వములను తన మీద ఆరోపించుకుని బహిర్దృష్టితో ఉంటుందో, తన యొక్క స్వతసిద్ధమైనటువంటి స్వచ్ఛతని మరిచిపోయి ఆ మాయాగుణముల చేత మోహించి అది ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎవరైనా సద్గురువు లభించి సత్స్వరూపాన్ని కనుక బోధించినట్లయితే తద్వారా జ్ఞానం కలిగి ఆ దృష్టిని, బహిర్దృష్టిని మరలసంగా జ్ఞానాన్ని పొందినటువంటి వారై జీవన్ముక్త సదాదేహి ముచ్యతే ప్రాకృతైర్గుణై త్వమప్యేవం సదాత్మానం విచార్య నియతేంద్రియ ప్రకృతేరన్యమాత్మానం జ్ఞాత్వా ముక్తో భవిష్యసి జాతుం యజ్ఞ సమర్థోసి సగుణం దేవమాశ్రయ. కనుక ఎప్పుడైతే నీవు ఈ మాయాగుణములను అధికరించి ఈ ప్రాకృత గుణములన్నింటినీ కూడా విసర్జించి ఆత్మానందాన్ని, ఆత్మజ్ఞానాన్ని సాధన చేస్తావో ఇంద్రియ నిగ్రహంతో, అప్పుడు నేను ప్రకృతిలో వాడిని కాను, ప్రకృతి కంటే అతీతుడైనటువంటి వాడిని, జ్ఞానవంతుణ్ణి అని చెప్పి నీవు ముక్తుడవు అయ్యే అవకాశం లభిస్తుంది. ఒకవేళ అలా ధ్యానం చేయడానికి నీకు శక్తి సరిపోదనుకో, సగుణ రూపమైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించు. భగవంతుడు సగుణుడు, నిర్గుణుడు కూడా. సగుణ ఉపాసన చేసినట్లయితే క్రమక్రమంగా సోపానాల ఆధారంగా సౌదాగ్రం మీదకి చేరుకున్నట్లుగా నిర్గుణ పరబ్రహ్మం వైపు మనస్సు లగ్నమవుతుంది, ప్రయాణిస్తుంది, అసఫలీకృతమవుతుంది. కనుక సగుణ రూపమైనటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించి ధ్యానం చేయి. ఎందుకంటే నిర్గుణ రూపమైనటువంటి బ్రహ్మను నీవు ఆరాధించేటటువంటి శక్తి నీకు లేకపోయినట్లయితే హృత్పద్మకర్ణికే స్వర్ణపీఠే మణిగణాన్వితే మృదుశ్లేక్ష్ణతరే తత్ర జానక్యా సహ సంస్థితం వీరాసనం విశాలాక్షం విద్యుత్పుంజ నిభాంబరం కిరీటహార కేయూర కౌస్తుభాదిభిరన్వితం నూపురైః కటకైర్భాంతం తథైవ వనమాలయ లక్ష్మణేన ధనుద్వంద్వకరేణ పరిషేవితం ఏవం చాత్వా సదాత్మానం రామం సర్వహృదిస్థితం భక్త్యా పరమయాయుక్తో ముచ్యతే నాత్ర సంశయః. ఎంత అద్భుతమైనటువంటి ఉపదేశం. మనస్సునే పద్మం మీద, ఆ కర్ణిక అనే స్వర్ణపీఠం మీద జానకీ సహితుడైనటువంటి వీరాసనంలో కూర్చున్నటువంటి విశాల కమలపత్రాయత నేత్రుడు, మెరుపుల వంటి తేజస్సు కలిగిన వస్త్రాలు ధరించినవాడు, మహా కాంతివంతమైన అనేక స్వర్ణ రజత మణిగణములతో కూడిన ఆభరణములు ధరించినవాడు, వనమాలాధరుడి దారి ధనుర్ద్వంద్వాన్ని పట్టుకున్నటువంటి లక్ష్మణునితో సేవింపబడుతున్నటువంటి వాడు అయిన
జానకి సహితుడైనటువంటి రామచంద్రుని మనస్సులో ధ్యానించు. ఆయన నీ మనస్సులోనే కాదు సర్వభూతాంతరస్థుడైన శ్రీమన్నారాయణుడు. ఈ రకంగా భక్తితో వారిని ధ్యానించి సేవిస్తే నీవు తప్పక ముక్తిని పొందుతావు. శృణువై చరితందస్య భక్తైర్ నిత్యమనన్యధీ ఏవం చేత్ కృతపూర్వాణి పాపాని చ మహాంచపి క్షణాదేవ వినశ్యంతి యథాగ్నే స్థూల రాశయః. భక్తులైనటువంటి వారు చెప్పేటటువంటి శ్రీమన్నారాయణ కథ విశేషాలని నీవు విను. అలా వినడం వల్ల నీకు సమస్తమైనటువంటి పాపములు నశిస్తాయి. క్షణకాలంలో అగ్ని చేత దహింపబడినటువంటి దూదిలాగా నీ పాపాలన్నీ నశిస్తాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వాం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు.